పెడుతున్నారు లైవ్ పరచు. మాత్రం గౌరవం లేదు. హిందువులన్నా, హిందువుల జీవన విధానం అన్నా, ఏ మాత్రం కూడా మరి విలువ ఇచ్చేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. జిఎస్టీ ఏర్పాటు చేస్తే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అయినా, ఆర్టికల్ 370 తొలగించి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ శాంతి భద్రతలు పునరుద్ధరిస్తే, ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరిస్తారు వాళ్ళు. రాహుల్ గాంధీ స్వయంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు కొత్తగా చూస్తూ ఉన్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా, భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా మంది ముస్లిం పెద్దలు రామ జన్మభూమి ఏదైతే మందిరంలో ఉందో అక్కడ జనవరి 2 జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. అనేక మంది క్రిస్టియన్ మత గురువులు స్వచ్ఛందంగా వాళ్ళందరికీ అడిగి ఆహ్వానాలు తీసుకొని వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. అటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు వివరించడం ఏదైతే ఉన్నదో ఇది కొత్తది కాదు. హిందువులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రాజకీయం చేయడమే ఆనవాయితీగా పెట్టుకున్నది. హిందుత్వం అనేది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు, అది జాతీయ జీవన విధానం. మన సనాతన ధర్మం అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మంత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మాట్లాడడం మనకు తెలుసు. సనాతన ధర్మం అంటేనే